iNews. తిరుమలలో ఛత్తీస్గఢ్ కు చెందిన 6 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. బాలుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలుస్తున్నాయి. నిందితుడి వివరాలు చెప్పిన వారికి పోలీసులు పారితోషికం ప్రకటించారు. అయితే మార్చి 2వ తేదీన అలిపిరి బస్ స్టాండ్ లో తల్లిదండ్రులతో ఉన్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచే బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలుస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, తిరుపతిలో ఛత్తీస్గఢ్ కు చెందిన ఒక బాలుడు కిడ్నాప్ గురవటం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు వారం రోజులుగా పోలీసులు ఆ కిడ్నాప్ గురైన బాలుడి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఛత్తీస్గఢ్ లోని గారియబంద్ జిల్లా కురుతు గ్రామానికి చెందిన ఉత్తమ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు గత నెల అంటే ఫిబ్రవరి 27న తిరుపతికి చేరుకున్నాడు. తిరుపతిలోని బస్ స్టాండ్ దగ్గర అక్కడ తాత్తీస్తుండగా పక్కనే ఉన్న మరో వ్యక్తి అతను చూసి బాలుడిని కిడ్నాప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సాహుని కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి కూడా బాలుడి కోసం తల్లిదండ్రులు అయితే గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు 5 బృందాలతో ప్రస్తుతం శివం కుమార్ సాహు ఆ బాలుడి కోసం వెతుకుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అయితే సిసి ఫుటేజ్ లో ఏదైతే బాలుడి కుటుంబ సభ్యులు వెనుకునే ఒక వ్యక్తి ఉన్నాడో అతను లుంగి కట్టుకొని తెల్ల చొక్కా ధరించున్నాడు. బహుశా అతనే కిడ్నాప్ చేస్తుంటాడని పోలీసులు భావించారు. అయితే తాజాగా సిసి ఫుటేజ్ లో బాలుడిని కూడా అతను తీస్తూ వెళ్తున్న దృశ్యాలు కూడా కనపడటంతో అతని కోసం అని చెప్పి తమిళనాడులోను ఇటు కర్ణాటకలోను గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దర్శనం కోసం ఇతర రాష్ట్రం నుంచి కేవలం స్వామివారి దర్శనం కోసం వచ్చి తమ కొడుకుని పోగొట్టుకున్నామని చెప్పి వాళ్ళ బాలుడి తల్లిదండ్రులు ఉత్తమ కుమార్ తో పాటు అతని భార్య కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఈ రోజు మళ్ళీ కూడా నిందితుడు ఫోటో పోలీసులు విడుదల చేశారు. నిందితుడు ఆచూకి చెప్పిన వాళ్ళకు కూడా పారితోషికం ఇస్తున్నట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. మొత్తం మీద పోలీసు బృందాలు స్థానికంగానే కాకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి కూడా ఆ శివం కుమార్ సాహు అనే బాలుడి కోసం ఆ కిడ్నాప్ గురైన బాలుడి కోసం అయితే వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ వర్మ. मैं बहुत ही दुखी हूँ इस सरकार से. सरकार के सभी शासन प्रणालियों से आग्रह करता हूँ कि पूरा सभी विभाग मेरे बच्चा को सही सलामत मुझे जल्द से जल्द उस जो व्यक्ति ले गया है उससे छुड़ा करके मेरा बच्चा वापस दिलवाने की मुझे मेरा बच्चा बहुत दया करें. मुझे चाहिए मेरा बच्चा. हम लोग बहुत दुखी है. हमारे साथ साथ हमारे जितने भी परिवार वहाँ से आए हुए हैं छत्तीसगढ़ से सभी भाई बहन लोग वो भी बहुत परेशान हो रहे हैं क्योंकि हम लोग लिमिट समय के लिए यहाँ पे दर्शन करने के लिए आए थे और यहाँ का